దోశ వేసేటప్పుడు చక్కగా ఫస్ట్ నీళ్ళతో చల్లి ఈ విధంగా నిలుపుకోవాలి చూడండి పిండి బాగుంది అనడానికి నిదర్శనంగా ఇలా వస్తుందన్నమాట చూడండి ఎంత బాగుంది చుక్కలు చుక్కలుగా ఇలా వస్తాయన్నమాట అందులో కూడా నేను కొంచెం నూనె వేసుకుంటే చక్కగా ఉంటుంది ఒక 2 మినిట్స్ లో వస్తుంది అప్పుడే ట్రై చేయకూడదు ఒక 1 మినిట్ బాగా కాలాకని తీసుకోవాలి దోశ ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ ఉండాలి దోశ అంటే నూనె కూడా తగలాలి నూనె తగలకపోతే సరిగ్గా రాదు నూనె తగలాలి ఇలా ఇప్పుడు వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఇంకొక నిమిషం తర్వాత తీసేయచ్చు అన్నమాట